క్లుప్తంగా చెప్పండి, డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని వంశపారంపరంగా ఎదుర్కోవడమా లేదంటే వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక కంట్రోల్గా అన్కంట్రోల్ కాకుండా కంట్రోల్గా డయాబెటీస్ మెయింటైన్ చేయడానికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి, మూడు అంశాల మీద క్లుప్తంగా చెప్పండి. డయాబెటీస్ అనేది ఈరోజు మనకున్నటువంటి లైఫ్ స్టైల్ వలన, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వలన చాలామందిలో చిన్న వయసులో వస్తుంది. అది రావడానికి కారణాలు మనం సెడెంటరీ లైఫ్ స్టైలు, వ్యాయామం లేకపోవటం, ఎక్కువ జంక్ ఫుడ్స్ తినటం, నార్మల్గా ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండటం, అట్లాగే స్ట్రెస్ ఎక్కువ అవటం, ప్రాపర్గా నిద్ర పోకపోవటం ఎక్కువ, ఈరోజు మనకి సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ మిడ్ నైట్ దాకా చూడటంతో నిద్ర సరిగా పోవట్లేదు, అట్లాగే మరి పొల్యూషన్ ఎక్కువ అవటం కూడా ఒక కారణం చెప్పవచ్చు, అట్లాగే జెనెటిక్ హిస్టరీ, ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉండటం, ఈ కారణాలన్నింటి వలన షుగర్ రావచ్చు. అట్లాగే దాన్ని వచ్చిన తర్వాత ప్యానిక్ అయిపోయి ఏదో అయిపోతుందని భయపడకుండా దాని గురించి అవగాహన బాగా, దాన్ని ఆ జబ్బు వస్తే ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలి, వ్యాయామం ఎలా చేయాలి, అట్లాగే మందులు వాడితే ఏ మోతాదులో వాడాలి, ఎంత వాడాలి అని ఒక డాక్టర్ సలహా తీసుకుంటూ మీరు దాని మీద నాలెడ్జ్ పెంచుకొని దాన్ని మనం చిన్న వయసులో వచ్చినప్పుడు దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా అనే దాన్ని కూడా తెలుసుకొని పీరియాడికల్ చెకప్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్గా జబ్బు తగ్గిపోయిందిలే అని వదిలేయటం కాకుండా ప్రతి 2-3 నెలలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఒకసారి షుగర్ కనుక వచ్చినట్లయితే, వచ్చి తగ్గిపోయింది అని మీరు అనుకుంటే అయినా కానీ ప్రతి 2-3 నెలలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అంటే షుగర్ అయినా లేదంటే అవయవాలు పనితీరు కూడా, షుగర్ డయాబెటీస్ వచ్చినప్పుడు బేస్ లైన్లో ముఖ్యమైన కిడ్నీ కానీ లివర్ కానీ, అట్లాగే కొలెస్ట్రాల్, గుండె, కన్ను, రెటీనా ఇవన్నీ కూడా డయాబెటీస్ వచ్చినటువంటి వారిలో ఇవి బేస్ లైన్లో అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనకి డయాబెటీస్ వచ్చినా కొంతమందిలో 1-3 ఏళ్ళు కూడా అది డిటెక్ట్ అవ్వదు, అంటే వాళ్ళు చూపించుకోరు, ఐడెంటిఫై అవ్వటం డిలే అవ్వటం, డిలే డయాగ్నోసిస్, జబ్బును కనుక్కోవటం డిలే అయింది, అలాంటప్పుడు వాళ్ళకి కాంప్లికేషన్స్తో బయటపడుతూ ఉంటారు. అందువల్ల బేస్ లైన్లో తరువుగా ఎవాల్యుయేషన్ చేయాలి డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి. డయాబెటీస్ లేని వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు రొటీన్గా. అంటే మనకేమవుతుందంటే కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, అందువల్ల ఒక 30 ఇయర్స్ దాటినాక జనరల్గా ఇయర్లీ వన్స్ అన్నీ చూసుకోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో మరి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువైపోయింది, అందువల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే బీపీ ఉండొచ్చు, ఇట్లా ఇవి ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అట్లాగే ఈ డయాబెటీస్ వచ్చినాక దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని మనం శ్రద్ధగా కనుక్కున్నట్లయితే మనం ఏమాత్రం దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే షుగర్ వచ్చినాక కూడా 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత, వచ్చిన దగ్గర నుంచి తర్వాత, అంటే వాళ్ళు డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎనదర్ 40-50 ఇయర్స్ కూడా బతుకుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళ వయసులో వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఇంకో 30-40 ఏళ్ళు షుగర్తో వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటున్నారు, ఇంకా కొంతమంది అయితే అంతకంటే ఎక్కువ కాలం కూడా చేస్తున్నారు. సో అందువల్ల డయాబెటీస్ వచ్చినదని చెప్పి ప్యానిక్ అయిపోయి డిప్రెషన్ గురి అవటం, పూర్తిగా మరి అసలు ఆహార నియమాలు ఇట్లాంటివి పాటించకుండా అస్తవ్యస్తంగా కాకుండా దాన్ని ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చినా కానీ మనం ఆరోగ్యంగా, ఇంకా చెప్పాలంటే ఒక విధంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఏంటంటే పీరియాడికల్ చెకప్లో ఉంటే వేరే సమస్యలను కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఏదో బీపీ ఎక్కువనా లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువనా చూసుకొని వాటిని కూడా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అలా కాకుండా కొంతమందిలో సడన్గా ఏదో కాంప్లికేషన్ వస్తుంది, హార్ట్అటాక్ లేకపోతే అప్పుడు దాకా వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువనా ఇవన్నీ తెలియవు. అందువల్ల డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉంటే ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికే అవకాశం ఉంది. ఒకప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎర్లీగా చనిపోతారు అనే ఒక అపోహ ఉండేది, సో అది నిజం కాదు. ఎందుకంటే డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకే ప్రమాదం. కంట్రోల్గా ఉంటూ టాబ్లెట్స్ వాడతా, మందులు వేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే భయపడాల్సినటువంటి పని లేదు. ఈ గవర్నమెంట్స్ ఎంతవరకు వీటి మీద శ్రద్ధ వహించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి, మీరు గమనించిన అంశాలు ఏంటి? అంటే జనరల్గా ఏంటంటే గవర్నమెంట్స్ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి, టెరిషరీ కేర్ ట్రీట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో గత 5-6 సంవత్సరాల క్రితం ఒక మినిస్టర్ గారు గవర్నమెంట్ సైడ్ ఎక్కువగా అంటే కాంప్లికేషన్స్కి వైద్య చికిత్సలు అందించడం మీద ప్రాధాన్యత ఉంటుంది, ప్రివెన్షన్ మీద వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జబ్బుల మీద ఇప్పటివరకు మరి ఎలాంటి చర్యలు ఏమీ కనపట్టలేదు. ఏదన్నా అంటువ్యాధుల మీద అయితే ప్రివెంటివ్ చర్యలు మనం చూస్తూ ఉంటామలే కానీ, బట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ మీద మనం గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాలి అంటే చిన్న వయసు నుంచే పిల్లల్లో దీని మీద అవగాహన పెంచడం, వారిలో ఆ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేయటం, ఆట స్థలాల్లో స్కూల్స్లో ప్లేగ్రౌండ్స్ కంపల్సరీగా ఉండాలని, వాటిని మ్యాండేటరీగా చేసి ప్రతిరోజు కంపల్సరీగా వాళ్ళలో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కానీ మనం ఈ జబ్బుల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. చేయాలంటారు అయితే గవర్నమెంట్ ఇది తప్పనిసరిగా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఖచ్చితంగా మరి ఎంకరేజ్ చేయకపోతే రానున్న రోజుల్లో మనం చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నాం. ఈ డయాబెటీస్ అనేది ఒక
అంటే విస్ఫోటనం నీకు సిద్ధంగా ఉన్న ఒక బాంబు లాంటిది మనకి నిశ్శబ్ద సైలెంట్గా ఇది ఒక ఐస్బర్గ్ ఫినామిన అంటాం మనం. జస్ట్ వీఆర్ సీయింగ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మనకి చాలా అన్డిటెక్టెడ్ కేసెస్ సమాజంలో సైలెంట్గా ఉండి మరి సడన్గా కాంప్లికేట్ అయ్యే కేసులు చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఏంటంటే అన్నోటీసుడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి, గవర్నమెంట్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఫ్యామిలీస్లో జరిగిపోతూ ఉంటాయి. ఎవరి కుటుంబంలో వాళ్ళు ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు తప్పితే సమాజానికి తెలియదు పెద్ద ఎత్తున. అలాంటి కేసులు ఎన్నో చూస్తూ ఉంటాం మేము రోజువారి. పేషెంట్స్ చెప్తూ ఉంటారు సడన్గా మొన్న మా అల్లుడికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి అంటే ఇట్లా. ఇవి రెగ్యులర్గా పేషెంట్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషనే తెలుస్తూ ఉంటుంది. వీటన్నిటికి కూడా కారణాలు అయ్యే డయాబెటీస్, డయాబెటీస్ ఉండటం, బీపీ ఉండటం, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా మరి చాప కింద నీరులాగా సైలెంట్గా యువతలో ఈ జబ్బులు ఎర్లీగా రావటం, మరి దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి కనుక చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా మనం దేశ భవిష్యత్తుకు కూడా కొంచెం ఇబ్బంది, సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి ప్రజలు దేశానికి చాలా ఇంపార్టెంట్. ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అనారోగ్యం పాలైతే మరి దానివలన మరి డెఫినెట్గా అది యొక్క మన దేశ అభివృద్ధిని కూడా మరి కుంటిపరుస్తుంది.